సంజయ్కి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు చెప్పు. నన్నే కాదు, తను చాలామందిని రక్షించాడు తారా. కష్టంలో ఎవరున్నా సహాయం చేయటం అతని నేచర్. అంతేకాని అది నా మీద ప్రేమ కాదు. అతని ప్రేమ గురించి తెలుసుకోవడానికి చాలా గొప్ప మనసు ఉండాలి హంస. హంస, నీకు జరిగింది మేజర్ ఆపరేషన్ తెలుసు. ఆ జరగడానికి కారణం ఎవరో తెలుసా? నిన్న సాయంత్రం నా వాయిస్ మెయిల్కి సంజయ్ పంపిన మెసేజ్ విను, నీకు చాలా విషయాలు తెలుస్తాయి. మాయా, నేను మనసు విప్పి అన్నీ చెప్పుకునే ఓన్లీ ఫ్రెండ్వి, అందుకే నీకు మాత్రమే చెప్తున్నా. చావు బతుకుల్లో ఉన్న హంస పథకాలంటే లక్షలు అవసరం అవుతాయన్నాడు డాక్టర్. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, కానీ అప్పటికప్పుడు కష్టం అన్నారు. మరో దారి లేక. అవును మామయ్య, నువ్వు ఒప్పుకుని మంగ సరేనంటే నేను తను పెళ్లి చేసుకుంటాను. మంచి కబుర్ చెప్పేవాళ్ళు, ఇంకా దేనికి, వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. కానీ ఒక షరతు. ఏంది? మంగను చేసుకుంటే నాకు పొలాలు, స్థలాలు, తోటలు అవన్నీ ఇస్తానన్నావుగా, అవేమీ అక్కర్లేదు. వాటి బదులు ఇప్పుడే ఈ క్షణమే నాకు 10 లక్షలు కావాలి, అది ఇస్తే చాలు. చాలా సంతోషం అబ్బాయా. ఇప్పుడుగైనా నీకు మనిషికి డబ్బు ఎంత అవసరమో దాని విలువేందో తెలిసింది. ఆ డబ్బుతోనే హంసను కాపాడుకున్నా. ఒకప్పుడు నా ప్రేమను కావాలనుకున్న హంస ఇప్పుడు నన్ను ఎందుకు ద్వేషిస్తుందో, నన్ను ఎందుకు క్షమించడం లేదో నాకు తెలియదు. అయితే బలవంతంగా ప్రేమను మళ్ళీ ఆమెలో కలిగించలేనని మాత్రం నాకు తెలుసు. మాయా, ప్రేమంటే మనం ఇష్టపడిన మనిషిని తగ్గించుకోవడం కాదు, ఆ మనిషికి మనం దూరమైనా తను బాగుండాలనుకోవటం, అందుకు ప్రయత్నించడం. హంస బతికి ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు. రేపు తిరుపతిలో నా పెళ్ళి, వీలైతేరా. ప్రేమ కోసం చాలా మంది చాలా వదులుకుంటారు, కానీ సంజయ్లా జీవితాన్ని వదులుకునే వాళ్ళు చాలా రేర్. ప్రేమ అనేది ఏది కావాలనుకోదు, ఏదైనా సరే ఇవ్వాలనుకుంటుందని సంజయ్ ప్రూవ్ చేశాడు. అంత గొప్ప మనిషిని అతని ప్రేమని మిస్ చేసుకున్న నువ్వు మోస్ట్ అన్లక్కీ గర్ల్. ఐమ్ సారీ టు సే. ఓ గంటలో అతని ట్రైన్, నేను వెళ్తున్నాను. బాయ్. ఎక్కడికి హంస? హంస, thank you.
పల్లెటూరి దాన్నే కావచ్చు, కానీ నా మీద ప్రేమ లేని మనిషిని చేసుకుని బ్రతకాలనుకునే ఫూల్ని కాదు. నీకు నాకు కూడా సంతోషం ఇవ్వని ఈ పెళ్ళెందుకు బావా? ప్రేమ లేని పెళ్ళి నాకు వద్దు. పదనాన్న.